అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాజధాని పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ కెఎం జోసెఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు స్పష్టం చేసింది దీంతో అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డంకులు తొలగిపోయినట్లయింది ముప్పై నాలుగు వేల ఎకరాలు తొమ్మిది వందల ఎకరాలే పేదలకు కేటాయించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు పది మంది రైతులు మాత్రమే ఇక్కడకు వచ్చారని సిఆర్డీఏ చట్ట ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు ఇటు సుప్రీం తీర్పుతో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గం సుగమమైంది అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మొత్తం యాభై వేల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇరవై ఐదు లేఅవుట్స్లలో ఈ నెల ఇరవై ఆరున సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు చట్ట ప్రకారం ఫిఫ్టీ త్రీ వన్ డీ ప్రకారం కూడా అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ పేదలకి ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి హౌస్ హౌస్ సైట్స్ ఇవ్వాలని కూడా త్రిసభ్య ధర్మాసనం కూడా షె డైరెక్షన్ వన్లో షెడ్యూల్ టూ అండ్ త్రీలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పినా కూడా ఈ ప్రభుత్వం చట్టానికి అనుగుణంగా పనిచేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రయత్నం చట్టానికి అనుగుణంగా చేస్తున్నా కూడా దురదృష్టవశాత్తు కొన్ని శక్తులు ఆ పేదలకి ఫలం ప్రతిఫలం చెందకూడదని ఈ రోజు దాకా పోరాడారు ఈ రోజు గౌరవ సుప్రీంకోర్టు వారు పేదల మీద దయ ఉంచి వారికి పేదల ఇళ్ల ఇళ్ల పట్టాలు వాటికి దారి సుగమనం చేసింది వారి ఇంకా ఏ అడ్డంకులు లేదు ఒక్కటిదేం ఏం కాదు చరిత్రలో కూడా దేవతలు యాగాలు చేస్తారు ఎందుకంటే ప్రజాబాహుళ్యానికి మేలు జరగాలని ఆ యాగాల ప్రతిఫలం ప్రజలకు చెందకూడదని కొన్ని శక్తులు అందులో ఆ యాగాల్ని విఘ్నం చేసినటువంటి పరిస్థితులు చరిత్రలో ఉన్నాయి ఇదేం కొత్త కాదు ఆ విధంగానే జరిగింది ఇక్కడ ఆ విఘ్నాలన్నీ తొలగిపోయినాయి ఇంక పేదలకి ఏ ఇబ్బంది లేదు వారికి ఇళ్ళ స్థలాలు ఇళ్ళు వస్తాయి పేదల గుండెల్లో జగనన్న ఎప్పటికీ నిల్చుంటాడు చట్టంలోనే ఐదు శాతం పేదల ఇళ్ల కోసం కేటాయించాలని ఉన్నప్పుడు ఇర్రీవర్సబుల్ లాస్ అనేది జరగడానికే జరుగుతుంది అనడం అనేది హాస్యాస్పదంగా ఉంది ఇప్పుడు ఏ ఒక్కరు కూడా ఇన్ని రిట్పిటీషన్స్ వేసినారు దాదాపు ఒక యాభై నుండి అరవై దాకా ఒక రిట్పిటీషన్స్ వేసినారు ఏ ఒక్క రిప్పిటీషన్లో కూడా ఏ పిటిషనర్ కూడా చట్టానికి వ్యతిరేకంగా ఐదు పర్సెంట్ చట్టంలో లేకున్నా కూడా ఇస్తున్నారని ఇంతవరకు ఏ ఒక్కరూ చెప్పలేదు వీళ్ళు చెప్పేది కేవలం మాస్టర్ ప్లాన్కి వ్యతిరేకంగా ఇస్తున్నారు అని చెప్తున్నారు మాస్టర్ ప్లాన్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్స్ ప్లాన్ని సవరించాల్సిన అవసరం చట్టం బాధ్యత కూడా సో ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న చర్య కేవలం చట్టాన్ని అమలుపరచడం మాత్రమే చట్టాన్ని అమలుపరచాలని చెప్పేసి ముందు త్రిసభ్య సమాసనం కూడా జడ్జిమెంట్ ఇచ్చినారు దానిపైన సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ వెళ్ళినప్పుడు కూడా దాని మీద ఏ రకమైన స్టే విధించలేదు కాబట్టి అది యథావిధిగా చట్టాన్ని అమలుపరచవలసిన బాధ్యత కోర్టు ఆర్డర్ను బాధ్య అమలుపరచాల్సినటువంటి బాధ్యత కూడా రెండు కూడా ప్రభుత్వం పైన పైన ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నిర్విఘ్నంగా ఇది జరపవచ్చు